జూలై 7వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటిపైన దాడిని నిరసనగా మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా రాపూర్లో మహాదీక్షను ఎంఆర్పిఎస్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోవింద రంగరాయ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రతి పౌరుడికి రక్షణ కల్పించారు. మనుషులకే కాక ఈ దేశంలో జంతువులకు, పక్షులకు, చెట్లకు కూడా రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించిన రక్షకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ప్రతి మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారికి రక్షణ ఉన్నది, కానీ రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావికి ఆయన ఇంటికి రక్షణ లేదంట. కారణం, ఆయన దళితుడు కావడం వలన గనుక దళిత గిరిజన, బీసీ, మైనార్టీలు ఐక్యం కావాలని పిలుపునిస్తూ, భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ దీక్షలో ఏపీఎం కృష్ణయ్య, సిహెచ్ వెంకయ్య, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు డి పెంచలయ్య, బీజేపీ మండల నాయకులు, జీపీ టీచర్ కె కార్తిక్, ఎంఈఎఫ్ మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇల్లైన రాజ్యలోహపై యూరోప్ గుర్తింపులో దాడి చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ నెల మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు మందకృష్ణ మాది పిలుపు మేరకు ఆంధ్ర, తెలంగాణ అనే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈరోజు మా మందకృష్ణ మాది గారు మహాదీక్ష చేయమని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో ఆయన పొగుడుతున్నా, ఆయన గొప్ప మేధావిని పొగుడుతున్నా, ప్రపంచం ఐక్యరాజ్య సమితిలో ఆయన పుట్టినరోజును జ్ఞానదినంగా ప్రకటించినప్పటికీ భారతదేశంలోకి వచ్చేసరికి ఆ ఇంటిపైన దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో బాపట్లలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ అనేది బలంగా ఉండదనడానికి ఇది ఒక సాక్ష్యంగా నిలబడింది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, భారతదేశంలో ఏ మూలకెళ్ళినా మీ వెంట వస్తున్నది కులం అని. ఆయన ప్రపంచమంతా ఆయన పొగుడుతున్న ఈ దేశంలోకి వచ్చారు కానీ ఒక దళితుడు కాబట్టి ఈ వివక్ష, ఈ అనిశ్చితలు జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎగ్నోన్స్ అయినా స్పందించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తులపై సిబిఐ విచారణ జరిపించి వారి ఎంతటి వారినైనా రాజదోగ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని, అదేవిధంగా బాపట్ల అంబేద్కర్ గారి విగ్రహం తొలగించడం జరిగింది, అదేవిధంగా ఒక సీమ కుర్చీలో దళిత యువకుడిని మాస్క్ కట్టుకోలేదని చెప్పి పోలీసులు కొట్టడం వల్ల ఆయన చనిపోయారు. ఆ తల్లి పడుతున్న బాధ, ఆవేదన ఎవరికైనా మనసు చెల్లించి వేస్తుంది. ఇప్పుడు కూడా ఆ తల్లి వాళ్ళ బిడ్డ బూట్లు ఉండే బట్టలను కూడా ఉయ్యాలేసుకుని ఊపుకుంటూ పిచ్చి రావడంలాగా తిరుగుతూ ఉన్నది. అయితే ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు, కానీ మాకు ఎక్స్ గ్రేషియా కంటే కూడా దాని బాధ్యులైన వారిపైన సత్యానేరం అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని కూడా ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 10 చోట్ల అంబేద్కర్ గారి విగ్రహాలు తొలగించడం, అంబేద్కర్ ఇళ్లపై దాడి చేయడం సర్వమామూలు అయిపోయినందున దళిత గిరిజన సమాజం అంతా మేలుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే రోజు రోజుకి దళితులపైన గత ప్రభుత్వంలో కూడా దళితులపైన దాడులు బలంగానే జరిగినాయి. కాబట్టి గత ప్రభుత్వం మూల్యం చెల్లించింది. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే విధానాలు కొనసాగుతుండడం బాధాకరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా మానుకొని ఇటువంటి దళితులపైన దాడులు చేయడం కానీ, అంబేద్కర్ విగ్రహాలు తొలగించడం కానీ మానుకోకపోతే భవిష్యత్తులో గత ప్రభుత్వంలో పట్టిన గతే ప్రస్తుత ప్రభుత్వాన్ని పడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ, దళిత గిరిజన సమాజం అంతా కానీ బీసీలు మేధావులందరూ కూడా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. భవిష్యత్తులో దళిత గిరిజన సమాజాన్ని, బీసీ సమాజాన్ని ఐక్యం చేసే పాత్ర భవిష్యత్తులో